అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఓం త్రిభువన్ రామ్ ఛానల్. స్కాంద పురాణంలోని కార్తీక పురాణం 9వ అధ్యాయం. యమదూతల ప్రశ్నలకు చిరునవ్వు ముఖాలు కలవారు అయిన విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము. మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలు ఏమిటి? పాపాత్ములు ఎవరు? పుణ్యాత్ములు ఎవరు? యమదండనకు అర్హులైన వారు ఎవరు? అవన్నీ మాకు ఒకసారి సవివరంగా చెప్పండి అని అడగగా, విష్ణుదూతల ప్రశ్నలకు యమదూతలు ఇలా సమాధానం ఇవ్వసాగారు. సూర్యచంద్రులు, వాయువు, ఆకాశ గోసంధ్యలు, దశ దిశ కాలాలు మానవుల యొక్క పాపపుణ్యాలకు సాక్ష్యాలను విచారించి వారిని మేము శిక్షిస్తాము. ఓ విష్ణుదూతలారా, శ్రద్ధగా వినండి. వేదమార్గాన్ని విడిచిపెట్టిన స్వేచ్ఛాపరులు, సాధుజనంతో బహిష్కరింపబడిన వారు యమదండనకు అర్హులు. బ్రాహ్మణుడిని, గురువును, రాగిని పాదాలతో తొక్కేవాడు, తల్లిదండ్రులతో గొడవపడేవాడు, అసత్యవాది, జంతువులను హింసించేవాడు, దానం చేసిన దాన్ని తిరిగి ఆశించేవాడు, గొప్పలు చెప్పుకునేవాడు, దయలేనివాడు, పరభార్యతో సంగమించేవాడు, డబ్బులు తీసుకున్న పక్షం వహించేవాడు, చేసిన దానాన్ని బయటపెట్టుకునేవాడు, మిత్రద్రోహిణి, కృతజ్ఞులని, ఇతరుల మగపిల్లలను చూసి ఏడ్చేవాడిని, కన్యాశుల్కాలతో జీవించేవాడిని, తల్లిదండ్రుల శ్రాద్ధకర్మలను వదిలిపెట్టేవాడిని, నిత్యకర్మలు చేయనివాడిని, ఇతరులు పెట్టిన భోజనాన్ని కించపరిచేవాడిని, కేవలం భోజనం గురించే ఆలోచించేవాడిని, ఇతరులు చేసే దానాన్ని నిరోధించేవాడిని, అడుక్కుంటున్న బ్రాహ్మణుడికి ఇవ్వనివాడిని, శరణాగతులను దండించేవాడిని, స్నాన సంధ్యలు విడిచినవాడిని, బ్రాహ్మణ, అశ్వ, గోహత్య ఇలాంటి పాపం చేసిన వారందరూ కూడా యమలోకంలో మా చేత దండించబడుతూ ఉంటారు. ఇక ఈ అజామిలుడు అంటారా, వీడు చేయని పాపమంటూ లేదు. బ్రాహ్మణ జన్మ ఎత్తి దాసీ సంగమ దాసుడయి చేయరాని పాపాలు చేసిన వీడు మీ విష్ణులోకానికి ఎలా తీసుకువెళ్ళడానికి అర్హుడు, ఎలా అయ్యాడు అని యమదూతలు విష్ణుదూతలను అడిగారు. యమదూతల సమాధానాన్ని విని విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు. ఓ యమదూతలారా, ఉత్తమ లోక అర్హత కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా శ్రద్ధగా వినండి. ఎటువంటి కారణం వలన కాని దుష్టగుణం నుండి మంచి మార్గంలో కలిసేవారు, నిత్యం దైవచింతనాపరుడు, స్నాన సంధ్య జపహోమ చేసినవాడు మీ యమలోకంలోకి అర్హులు కారు. ఓ యమదూతలారా, అసూయ లేనివారై జపాగ్నిహోత్ర నిర్వాహకులై సర్వకర్మలను బ్రహ్మార్పణం చేసేవారు జలాన్న గోదాతలు యమలోకాన్ని పొందడానికి అనర్హులు. విద్యాదాత, పరోపకారశీలురు, హరిపూజా ప్రియులు, హరినామ జపం చేసేవారు, వివాహ ఉపనయనాలను చేయించేవారు, అనాథ ప్రేత సంస్కారకర్త, వీళ్ళు ఎవరు మీ యమదండనలకు అర్హులు కారు. నిత్యం సాలగ్రామాన్ని అర్చించి ఆ తీర్థాన్ని తీసుకునేవాడు, తులసీ మాలికలు ధరించేవాడు, గృహ ప్రాంగణంలో తులసిని పెంచేవాడు, భాగవతాన్ని పఠించేవాడు, పూజించేవాడు, వినేవాడు, సూర్యుడు మేష, తుల, మకర సంక్రాంతులలో ఉండగా ప్రాతస్నానం ఆచరించేవాడు, వీళ్ళెవరూ కూడా మీ యమలోకానికి అనర్హులు. తెలిసి గాని తెలియక గాని హరినామ సంకీర్తనం చేసేవాళ్ళు పాప విముక్తులు అవుతారు. ఓ యమదూతలారా, ఇన్ని మాటలు ఎందుకు? ఎవరైతే మరణకాలంలో హరినామ స్మరణ చేస్తున్నారో వాళ్ళు విష్ణులోకానికే వస్తారు. ఈ విధంగా సాగుతున్న యమ విష్ణుదూతల సంవాదం అంతా విన్న అజామిలుడులోని జీవుడు తన శరీరం దాసీ సాంగత్యం వంటి పాపాలను తలుచుకొని దుఃఖిస్తున్న జీవుడు స్పృహలోకి వచ్చి ఆశ్చర్యం చెందాడు. ఇది ఏమి ఆశ్చర్యం? ఆ నల్లని కత్తులను ధరించిన యమదూతలు ఏమైపోయారు? నేనీ వైకుంఠంలో ఎలా ఉండగలిగాను? పూర్వజన్మ పుణ్యం కాకపోతే నా నాలుకపై హరినామ స్మరణం ఎలా వచ్చింది? నాకు ఈ వైకుంఠం ఎలా ప్రాప్తించింది అని తనలో తానే అనుకుంటూ హరిస్మరణం చేయసాగాడు. కాబట్టి ఓ జనకరాజా, కేవలం హరినామ స్మరణమే అంతటి ముక్తిప్రదం అయినది. కాగా హరికి ప్రియంకరమైన కార్తీక వ్రతం ఆచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఊహించు అంటూ వశిష్ఠుడు జనకుడికి వివరించసాగాడు. ఇంతటితో కార్తీక పురాణం 9వ రోజు పారాయణం సమాప్తం. ధన్యవాదములు.